తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను అధికారికంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాట్లని సబ్ కలెక్టర్ శశాంక డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ఈ నెల 6, 7, 8 తేదీల్లో అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై బతుకమ్మ వేడుకల్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సిఐ కరుణాకరరావుతో పాటు శ్రీనివాస్ చౌదరి సిఐ, తహసీల్దార్ మధుసూదన్ గౌడ్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. స్టేజ్ మీద జరుగుతున్నప్పుడు యాక్టివిటీ జనాలు నిలబడి చూడొచ్చు, కూర్చొని చూడొచ్చు, చైర్స్ కొన్ని ఉంటే ఎక్కువ నిలబడి ఎక్కువ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ గేట్కి ఆనుకొని బ్యారికేడింగ్ ఫైవర్ తీసేసుకుంటే వెహికల్స్ డైరెక్ట్గా అడ్డుపోతే ఓన్లీ జనాలు ఎంట్రెన్స్ అవుతుంది. బ్యారికేడింగ్ అటు వేసేది సార్, ఇక్కడ క్లోజ్ చేస్తాం సార్. ఇది మన రాష్ట్ర పండుగ బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. జగిత్యాల జిల్లా కాబోతున్న తరుణంలో కొద్దిగా పెద్ద ఎత్తున చేయాలన్న ఉద్దేశంతో, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 5 లక్షల రూపాయలు దీనికోసం ప్రభుత్వం కేటాయించిందని చెప్పేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకొని 6, 7, 8 మూడు రోజులు, 3 సాయంత్రాలు 6 గంటల నుంచి 8 గంటల వరకు జగిత్యాల కాబోతున్న జిల్లా జగిత్యాల అదే జిల్లా స్థాయిలో ఇదే మినీ స్టేడియంలో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. 5, 5.5 ప్రాంతంలో ఒకరోజు టవర్ సర్కిల్ నుంచి, ఒకరోజు జమ్మిగద్దె నుంచి, ఇంకొక రోజు వీక్లీ బజార్ నుంచి మనము గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి ర్యాలీగా వచ్చి తర్వాత ఇక్కడ 6 నుంచి 8 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక స్టేజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు 4 వైపులా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్లేస్ ఐడెంటిఫై చేసి, ఇప్పుడు ఇక్కడి పక్కనున్న బాస్కెట్బాల్ కోర్ట్ ప్రాబబ్లీ
జగిత్యాలకి, తర్వాత కోరుట్ల, తర్వాత ఇక్కడ ధర్మపురి, తర్వాత చొప్పదండి అండ్ వేములవాడకు సంబంధించి ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళ బతుకమ్మ ఆడుకునే విధంగా దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి నిన్న మీటింగ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఇదే విషయాలు వాళ్ళ కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు నాడు రేపు ఐసీడీఎస్ స్టాఫ్ మొత్తం 14 మండలాల్లో ఉన్న ఐసీడీఎస్ స్టాఫ్ సిడిపిఓల ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. అన్ని మండలాల నుంచి ఐసీడీఎస్తో పాటు మండల కోఆర్డినేటర్లు, సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్లు విసిఓలకి 6 నాడు కేటాయించడం జరిగింది. 7వ తారీఖు నాడు జగిత్యాల మున్సిపాలిటీ వాళ్ళు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నారు. బతుకమ్మ జగిత్యాల మున్సిపాలిటీతో పాటు మన మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఆశా వర్కర్లు అట్లాగే ఏఎన్ఎంలకి 7వ తారీఖు నాడు కేటాయించడం జరిగింది. 8వ తారీఖు నాడు మెప్మా అట్లాగే ఐకేపీ ఈ విభాగాలకు చెందిన వాళ్ళు ఆ రోజు ఏపీఎంస్ అట్లాగే ఏరియా కోఆర్డినేటర్ల నాయకత్వంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. 6వ తారీఖు నాడు అధికారులు వాళ్ళ కుటుంబాలతోటి పాల్గొంటారని ఆశిస్తున్నాము. అందరికీ అదే ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది మొదట దానికి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 8 నాడు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మనకు మెయిన్ కార్యక్రమం 8 నాడు ఉంటుంది. కరీంనగర్లో ఉన్న మన మినిస్టర్స్ గారికి కానివ్వండి, ఎమ్మెల్సీ గారికి కానివ్వండి, జెడ్పీ చైర్పర్సన్ గారికి కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి, అందరికీ ఆహ్వానం పంపడం జరుగుతుంది. అట్లాగే వీలవుతే వెళ్ళి కలిసి ఆహ్వానించగలుగుతాం, లేకపోతే ఫోన్లో అయినా వాళ్ళని వాళ్ళ టైం కోసం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన 14 మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అట్లాగే ఇతర నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి మరి ఏర్పాట్ల కోసం ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మన డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఉన్న పోలీస్ శాఖ వారి సూచనలు కూడా తీసుకొని ఏర్పాట్లను చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మాట్లాడినంత వరకు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మేము ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాము. దానికి సపరేట్గా జడ్జెస్ని కూడా నియమించడం జరుగుతుంది. ఇప్పుడు మేము చెప్పిన డిపార్ట్మెంట్స్ కాకుండా ఆ రోజున డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఆ ప్రైజెస్ విషయంలో నాకు క్లారిటీ లేకపోయినా జడ్జెస్కి చాలా క్లారిటీ ఉంది. పేర్చడానికి, తర్వాత పాట పాడిన దానికి, తర్వాత అట్లాగే ఆట ఆడిన దానికి మూడింటికి కలిపి ఏదో 10-10 మార్కులు, అట్లా 30 మార్కులకి ఎవరికి వస్తే వాళ్ళకి వేయాలని దాంట్లో క్లారిటీ ఉంది. కాబట్టి ఆ జడ్జెస్కి మేము ఆ పని అప్పగించడం జరుగుతుంది. ప్రతిరోజు 3 ప్రైజులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. శాఖల వారీగా పార్టిసిపేషన్ ఉంటుంది. దాంతోపాటు మన జనం కూడా రావాలి అన్నది విజ్ఞప్తి. తెలియజేసేది ఏంటంటే ఎక్కువ మంది పాల్గొని ఈ సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వ పండుగని, ఈ జనం పండుగని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలన్నది మా అదే రిక్వెస్ట్ గౌరవ ఎమ్మెల్యేస్కి, మిగతా వారికి కూడా వారి ద్వారా కూడా చేయడం జరుగుతుంది. తర్వాత అట్లాగే మోతి చెరువు దగ్గర కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న తీసుకొచ్చిన బతుకమ్మలకు కూడా మనం ఇక్కడ చిన్న వెహికల్స్ పెట్టేసి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాత్రికి మిగిలిపోయినవి ఏమన్నా అనాథ బతుకమ్మలు ఉంటే వాటిని కూడా మున్సిపాలిటీ